ముందుగా గురువుగారికి ప్రణామాలు తెలుపుకుంటూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడు సృష్టిలో అన్ని గొప్పవే అని మన టాపిక్ వేళ. మరైతే మనం ఒక్కొక్కసారి ఎన్ని తెలుసున్నా ఎన్ని చేస్తున్నా జనరల్ గా మనందరం అనుకునే విషయం ఏంటంటే ఏంటో మాయదారి దేవుడు నా జీవితం ఇట్లా చేశాడు అని అనుకుంటాం. అన్నీ భగవంతుడే అనుకుంటాం, కానీ మంచి వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకోం, కానీ ఏదైనా కష్టం వస్తే నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆలోచిస్తే ఆ కష్టం కూడా తర్వాత అది సుఖానికే దారి చేస్తుంది, మంచికే దారితీస్తుంది. ప్రతిదీ కూడా కష్టం వచ్చినప్పుడల్లా కూడా ఆ నిగ్రహం మనం పాటించలేకపోతాం. కష్టం అన్నది నిజంగా భగవంతుడు మనకి పెట్టింది ఏమీ కాదు, మన జీవితంలో మనం చేసిందే. ఒక వ్యక్తుల వల్ల కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, అవి కూడా గత జన్మకి కారణమే అని అన్నారు. అయితే ఇప్పుడు కొంచెం మనం భగవంతుడి సృష్టి గురించి ఆలోచిస్తే తెలుసుకుంటే మరి ఎంత గొప్ప భగవంతుణ్ణి మనము ఇన్ని అనుభవిస్తూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం కానీ ఎప్పుడు ఏమి చెయ్యం. అదైనా కొంచెం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కొంచెం ఆత్మ అనే పదం పట్టుకుని భగవంతుడు అనే పదం వరకు రాగలిగాం. అంతవరకు ఏంటి అంటే ఏ పని చేసినా ఏ గొప్పతనం చేసినా నేను 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 అని ఈ మేనికే విలువిచ్చాం, కానీ లోనున్న నేనుకి విలువే ఇవ్వలేదు. ఆ లోనున్న నేనుకి విలువ ఇచ్చుంటే ఎప్పుడో ఆనందంగా జీవించేవాళ్ళం. ఈ మేనికి విలువిచ్చి మన ఆనందాన్ని కోల్పోయాం. చాలా మంది అంటూ ఉంటారు నాకు శాంతి లేదు నాకు శాంతి లేదు, నా జీవితం అంతా అశాంతి అని. ఆ నాకు శాంతి లేదు అంటే శాంతి అన్నది లోనున్న నేనుకుంది, కానీ ఈ మనసుకు లేని మూలాన్ని లేదు 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 అనుకుంటున్నారు. నాకు పీస్ కావాలి అంటారు, ఐ వాంట్ పీస్ అంటున్నారు. ఐ వాంట్ పీస్ అంటే నువ్వు కోరుకుంటున్నావు పీస్ అని, కానీ నువ్వు కరెక్ట్ గా పీస్ లోనే ఉన్నావు, పీస్ దగ్గరే ఉన్నావు, కానీ నీ మనసులో ఉన్న ఆలోచనలకి పీస్ లేదు. ఒక్కసారి ఈ ప్రకృతిని గమనిస్తే భగవంతుడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది, ఆయన చేసే గొప్ప పనులు అర్థమవుతాయి. ఇంత అద్భుతమైన సృష్టిని ఇచ్చిన మనకి, ఇంత అనుభవించమని మనకి ఇచ్చిన మనకి తృప్తి లేకుండా మన జీవితాల్లో మనం ఉన్నాము అంటే కారణం మన మనసే కారణం. ఈ మనసును పట్టించుకోం, దేవుడు ఇవ్వలేదు దేవుడు ఇవ్వలేదు దేవుడు ఇవ్వలేదు అని ఎంతసేపు దేవుణ్ణి తోస్తూ ఉంటాం, దేవుడి మీద తోస్తాం. ఇప్పుడు చూడండి, ఒక 4 రోజులు గట్టిగా ఎండ కాసింది అనుకోండి, ఏంటో ఇది ఎండ చంపేస్తుంది బాబోయ్, అసలు తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని అరుస్తాం. అలాగే ఒక 10 రోజులు వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఈ వానలేంటి గోలేంటి అన్ని మునిగిపోతున్నాయంటి, ఇదైపోతుందంట అదైపోతుంది. అంటే భగవంతుడి నిర్ణయాలన్నీ కూడా తప్పు పట్టగలిగేంత అధ్వాన స్థితిలో మానవుడు వచ్చేసాడు అని మనం ఖచ్చితంగా ఈ విషయాల వల్ల తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలియని వాడే భగవంతుడి పనుల్ని విమర్శిస్తూ ఉంటాడు. ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటే మరి ఎప్పుడూ కూడా ఈ ప్రకృతి యొక్క నియమాల్ని విమర్శించడు. అది తెలుసుకోనంతసేపు విమర్శతోటే ఆలోచిస్తాడు. అంటే మనకు జీవితంలో పక్క వాళ్ళని విమర్శించడం, ఎదుటి వాళ్ళని విమర్శించడం, సాటి మానవులను విమర్శించడం అలవాటైపోయి భగవంతుని కూడా విమర్శించడానికి మనం వెనుకాడం. కానీ నీ పుట్టుకకి కారణం, నువ్వు అనుభవించే ఆనందానికి కారణం, ఈ సుఖ సంతోషాలకి కారణం ఆ భగవంతుడనే ఎరుకను కోల్పోయినప్పుడు మాత్రమే మనము భగవంతుణ్ణి విమర్శిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, పంచభూతాల గురించి ఆలోచిస్తే ఈ పంచభూతాల్లో మరి ఈ భూమి అనే గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ మరి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉంటుంది. మరి అలా తిరిగినప్పుడు మనం ఏమైనా తలకిందులు అయిపోతున్నామా? ఈ అడవులు నదులు ఏమైనా తలకిందులు అయిపోతున్నాయా? ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాం. ఈ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి, ఈ భూమి తిరుగుతూనే ఉంది, కదులుతూనే ఉంది. ఎందుకు భూమి కదిలినా మనలో కదలిక లేకుండా ఎక్కడున్న వాళ్ళం అక్కడే అలా నిశ్చింతగా ఉంటున్నాము? ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా ఉంటున్నాము, ఏ శక్తి వల్ల
ఇవేమి అస్తవస్తం అవ్వట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించామా అంటే ఆలోచించలేదు. ఎందుకు అంటే తన గొప్ప చెప్పుకోవడానికే మానవుడి టైం చాలట్లేదు, ఇంకా భగవంతుడు గొప్పతనాన్ని గుర్తించేంత ఓపిక ఎక్కడుంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు అయ్యో బాబా ఎంత గొప్పవాడు, ప్రతి దాంట్లోనే ఒక సిస్టమ్ పెట్టాడు, ఎందుకు మనం పడిపోవట్లేదు, ఎందుకు భూమి మీద భూమి తిరుగుతున్నా సరే మనం కదలట్లేదు, ఎందుకు ఏ నదులు ఈ కొండలు ఇవన్నీ కదలట్లేదు ఎందుకు. ఇప్పుడు మామూలుగా ఇలా తిరిగిందంటే ఆ నది ఇలా పడిపోవాలి కదా, మరి ఆ కొండలు తిరగబడిపోవాలి కదా, మరి అవ్వట్లేదు ఎందుకు. ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచి ఆ భూమి తిరుగుతున్నట్టు చేస్తుంది. ఆ శక్తి యొక్క గొప్పతనం భగవంతుడే పెట్టాడు. ఏంటి చెప్పండి అంటే భూమి ఆకర్షణ శక్తి పెట్టి మనని ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచి ఆ గ్రహాన్ని అలా తిప్పుతున్నాడు. ఎంత చక్కని అడ్జస్ట్మెంట్ చూడండి, భగవంతుడు మనకిచ్చిన అడ్జస్ట్మెంట్. ఈ పంచభూతాలు లేకపోతే మానవుడు ఉండగలిగేవాడా? నీరు లేకపోతే ఉండగలిగేవాడా? అగ్ని లేకపోతే ఉండగలిగేవాడా? వాయువు లేకపోతే ఉండగలిగేవాడా? మరి ఆకాశతత్వం, శబ్దతత్వం, ఓంకారతత్వం లేకపోతే ఉండగలిగేవాడా? ఇలా పంచభూతాలు సృష్టించి ఈ సృష్టిలో జీవులన్నీ కూడా చాలా స్వేచ్ఛగా చాలా హాయిగా జీవించడానికి ఈ పంచభూతాల ద్వారా ఈ ప్రకృతిని ఏర్పరిచి ఎంత చక్కగా అరేంజ్మెంట్ చేశాడు. ఏ జీవికి ఏ ఆహారం కావాలో, ఏ జీవి ఏ ఆహారం తినాలో చక్కగా అన్ని అరేంజ్ చేశాడు. కానీ అన్ని జీవుల కంటే మానవుడు తెలివైన జీవి కాబట్టి ఈ ప్రకృతిని పాడు చేస్తున్నాడు, పంచభూతాల్ని పాడు చేస్తున్నాడు, సాటి జీవుల్ని నాశనం చేసి ఏడిపించుకు తింటున్నాడు. ఒక్క సృష్టిలో పక్కవాణ్ణి ఏడిపించుకునే జీవి ఎవరు అంటే, ప్రకృతిని నాశనం చేయగలిగే జీవి ఎవరు అంటే ఒక్క మానవుడనే చెప్పుకోవచ్చు. అందుకే ఇంత కథ జరుగుతోంది. ఎంతమంది భూమి మీద పుట్టి ఈ మానవుల యొక్క మనస్సు మార్చాలని చూసినా వాళ్ళు మారడానికి చాలా టైం పడుతోంది అంటే వీడి మనసు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అందుకే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎంత ఎక్కువ భగవంతుడి గురించి తెలుసుకుంటామో అంత ఎక్కువ భగవంతుడి మీద ప్రేమ, ఇష్టం వచ్చి ఇష్టం పెరుగుతుంది. దాన్ని బట్టి ఆ భగవంతుడి యొక్క గుణాలని మనం ఇష్టంగా, ఇప్పుడు చూడండి మనకు ఎవరైనా నచ్చారనుకోండి వాళ్ళలా ఉండాలని ప్రయత్నిస్తాం, నచ్చలేదు అనుకోండి వాళ్ళు అలా చచ్చినా మనం ఉండకూడదురా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎంత ఎక్కువ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటామో అంత ఎక్కువ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటాము, ఆయన గుణాలని మనము అలవాటు చేసుకుంటాం. అందుకే భగవంతుడి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటాడో అప్పుడు జీవుడు దేవుడిగా మారడానికి ప్రయత్నిస్తాడు. తెలుసుకోకుండా ఒక్కటేనండి మనిషి ఎదగకపోవడానికి కారణం, నాకన్నీ తెలుసు అనే అహమే వాడిని ఎదగనివ్వకుండా చేస్తుంది. అప్పుడు భగవంతుడే అంటాడు, నాకన్నీ తెలుసున్న వాడికి తెలియ చెప్పే దేవుడిరే, కొన్ని జన్మల వాడి దుఃఖంలో ఉన్నాక అప్పుడు నాకేం తెలీదు, తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటని విచారణ వాళ్ళలోకి వచ్చిన రోజున వాడు కూడా తప్పకుండా తెలుసుకుంటాడు అని అనుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా అహంకారం వద్దు 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 అని మన వేదాలు ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆ అహం అనే పదమే చాలా చెడ్డ విషయం అన్నమాట. అందుకే మనిషి ఎదగకపోవడానికి కారణం అహంకారమే. ఆ అహంకారం తీసేస్తే అహంగా అంటే ఆత్మగా మిగిలిపోతాడనమాట. అయితే ఈ సృష్టి యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్నప్పుడు భగవంతుడు గొప్పతనం తెలిసినప్పుడు ఆ లక్షణాలు వస్తాయి. అయితే మానవుడి యొక్క జాగ్రత్త, మానవుడు ఎలా ఎదగాలి, ఎలా చెయ్యాలి ఈ మనసును అంటే పాడు చేసేది శరీరం కాదండి, ప్రతి వ్యక్తిని పాడు చేసేది మనసే. మనసు యొక్క గుణాల వల్లే ఎవరి గుణం ఎలా ఉంటుందో వాడి జీవితం అట్లాగే ఉంటుంది. మనం ఎదుటి వాడిని నాశనం చెయ్యాలనుకుంటే అక్కడ నువ్వు ఒక బంతి విసిరావు, అది మళ్ళా నీ దగ్గరికే వస్తుంది అన్నట్టు ఎదుటి వాడిని మనం పాడు చెయ్యాలని చూసినప్పుడు మనమే పాడైపోతాం. అయితే యోగులు మనల్ని జాగ్రత్తగా ఉంచడానికి చాలా జాగ్రత్తలు చెప్తారండి. కానీ ఆ జాగ్రత్తలన్నీ మనం ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు చాలా బాగా మనము ఎదుగుతూ ఉంటాం. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొట్టమొదటి చెప్పింది చెత్త భావాలకి చోటు ఇవ్వకండి అంటారు. అంటే నీలో చెత్త భావాలకి,
ఆ చెత్త భావనలు ఉండకూడదు. అంటే కొంతమందికి ఎప్పుడు ఎదుటి వాళ్ళు పాజిటివ్ చూడడం ఇష్టం ఉండదు, చెడ్డ చూస్తారు అవతల వ్యక్తిలో. అది ఎప్పుడు మనకు ఉండకూడదు. నీకు నచ్చింది ఒక పాయింట్ ఉంటే ఆ ఒక్క పాయింటే అవతల వాళ్ళు తీసుకోను, మిగతా ఎన్ని చెత్తలు ఉన్నాయి ఆ చెత్త మనకు అనవసరం, వాడి చెత్త వాడికే. కానీ నేర్చుకోవాల్సింది ఒక్క మంచి పాయింట్ ఉంటే అది నేర్చుకోవడానికి మనం ఉపయోగించాలి. కానీ వాళ్ళే ఏదో ఉంది కదా, వీడి మాట నేను వినేదేంటి, వీడిని చూసి నేను కాదు, అలా మంచి భావన లేకుండా చెత్త భావన ఉందనుకోండి మనమే పాడైపోతాం. అందుకే మనసులో ఎప్పుడు ఎవరి మీద కూడా ద్వేషభావం చెత్త భావనలు మనం తెచ్చుకోకూడదు. ఒకసారి దక్షిణామూర్తి సముద్రం పక్క నుంచి వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే గాలికి చాలా ఆకులు చెత్త చెదారు ఎగిరి ఎగిరి వచ్చి సముద్రంలో పడ్డాయట. పడితే సముద్ర కెరటాలు వచ్చి పక్కకి తోస్తున్నాయట. అప్పుడు దక్షిణామూర్తి సముద్రాన్ని అడిగాడట, ఎంత పెద్ద సముద్రానివి కదా, ఒక చిన్న ఆ ఆకులకి అలమలకి నువ్వు చోటు ఇవ్వలేవా అని. అప్పుడు సముద్రుడు అన్నాడట, నేను సముద్రుణ్ణి, అంటే నాకు అందం అలలే, చిన్న చెత్తే అని నేను ఇప్పుడు నా సముద్రంలో చోటిచ్చాను అనుకోండి, నాలో విలువైన రత్నాలు ముత్యాలు ఉన్నాయి, నా అలలన్నింటినీ మూసేస్తాయి, అందుకని ఇవన్నీ పాడైపోతాయి కాబట్టి నేను చెత్తకు చోటు ఇవ్వను అని చెప్పాడు. మరి సముద్రానికి అందం అలలే, గగనానికి అందం చంద్రుడే, ఒక ఊరికి అందం ఇల్లు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందం ఉంటుంది. నా అందాన్ని కానీ నా గర్భంలో ఉన్న ముత్యాలు రత్నాలకు కానీ హాని కలిగించే చెత్తని నేను ఎప్పుడు చోటివ్వను. అంటే మానవుడు ఇది చూసి ఏం తెలుసుకోవాలి అంటే, మనం పక్కవాడి గురించి వాడి చెత్తగా ఉన్నాడని ఆ చెత్త భావాలన్నీ మనలో నింపుకుంటే మనలో మంచి అనే పరమాత్మ కనుబరుగైపోతాడు, దొరకడం చాలా కష్టమవుతుంది. ఈ చెత్తను పోగేయాలనే గుణం ఎవరిది అంటే మనసుదే. ఆ మనసుకి ఆ గుణం ఉన్నా మనం చే దాని వల్ల నాకేం ఉపయోగం లేదు, ఆ చెత్తను పోగేయడం వల్ల నా ఆత్మను తెలుసుకోవడం లేట్ అవుతుంది, ఈ మనసును శుభ్రం చేసుకోవడం లేట్ అవుతుంది అని మనం చెత్తను చోటేయకుండా ఉండాలి. ఆ చెత్త భావాలను రానివ్వకూడదు. అలాగే చెత్త తలంపులు ఉండకూడదు. అంటే మన ఆలోచన విధానం, వాడికి అన్యాయం చేయాలి వీడికి అన్యాయం చేయాలని, లేకపోతే వాడు పాడైపోవాలి వీడు పాడైపోవాలని, ఇలాంటి చెత్త తలంపులు మనకి ఎప్పుడూ ఉండకూడదు. మనకి వాడు అన్యాయం చేయొచ్చు, వాడికి ఏం తెలియదు, కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చాక మనం తీసుకోవలసిన మార్గమే ఈ ఋషులు మనకు బోధించిన బోధ. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు, మనం ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నాము అంటే, వాళ్ళకి వాక్కుకున్న శక్తి తెలుసు మునులకి, ఆ ఋషులకి. అందుకే ఎవరు వాళ్ళని నిందించినా వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు ఎన్నో మాట్లాడినా దాని గురించి అసలు మాట్లాడరు వాళ్ళు. ఎందుకు పత్రికారినే తీసుకోండి, టీవీనైనా ఎంత గోల పెట్టి చూపించింది, ఎంతో మంది ఎన్నో అన్నారు, ఒక్క మాటకు ఆయన సమాధానం చెప్పాడా? ఇలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన శక్తి కోల్పోతాడు, దానివల్ల లాభం ఏమీ లేదు. వాళ్లే తెలుసుకుంటారు సత్యం ఎప్పుడు నిప్పు లాంటిది, అది దాస్తే దాగేది కాదు. అలాగే ఈరోజు మనం ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం వాడి మీద వీడి మీద అనుకోకల్లా, మనం ఏమైనా అన్నా మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండేది మునుల పని. ఎందుకు మౌనంగా ఉంటారంటే మరి ఆ శక్తిని కోల్పోతాం, మనలో ఉన్న దైవీ శక్తి ఖర్చయిపోతుందని మునులు ఎప్పుడు మౌనంగా ఉండి వాళ్ళ శక్తిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారంట. అందుకే మనకు ఊహలు కూడా చెత్త ఊహలు రాకూడదు. ఒకటి, వాళ్ళకి ఏదో చేసేద్దాం అన్యాయం అనేది మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళ అన్యాయం చేస్తే మనకి చెప్పారు కదా కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఏదో చేసి వచ్చాం మనం, ఆ కారణం లేదే కార్యం జరగదు కాబట్టి ఈరోజు అది అంటున్నాడు. మనం మౌనంగా ఉంటే ఆ కర్మ అక్కడితో అయిపోయింది, కర్మ ప్రక్షాళన అయిపోయింది, దానికి మళ్ళా మనం రెట్టించామనుకోండి ఇంకొక కొత్త కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. మరి అలాగే గుణాలు, ఎప్పుడు మనలో ఏదైనా సరే కోపం కానీ బద్ధకం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మన మనసుకి ఇంకా ఏ గుణంలో ఉందో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం ధ్యానిగా ఎదగాలనుకున్నప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి,
మన పనులు ఎలా ఉన్నాయి, మన ఊహలు ఎలా ఉన్నాయి, ఎందుకు మనం మంచిగా ఉండలేకపోతున్నాం, ఎందుకు సాధన ఎక్కువ చేయలేకపోతున్నాం, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆలోచించుకోవాలి. మనందరికీ తెలుసు, తమో గుణం రజో గుణం ఉంటే బద్ధకం కోపం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ రెండు గుణాలని తప్పించుకోవడానికి సరి అయిన ఆహారం, సరి అయిన వ్యవహారం ఉంచుకోవాలి. చెడ్డ గుణాలకి మనలో చోటు ఇవ్వకూడదు అనేది. అంటే చెడ్డని మనసులోకి రానివ్వడం వల్ల, అంటే చాలా మంది చెడ్డ మనసు ఎందుకు వస్తుంది తెలుసా అండి, సగం చెప్పుడు మాటలు వింటే పక్క వాళ్ళు ఏదో అంటారు, వెంటనే మనకు రేజ్ అయిపోతూ ఉంటాం. ఈ చెప్పుడు మాటలు వినడం వల్ల మన ఆలోచనలు కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్టు బలం చేకూరుస్తాయి. ఇప్పుడు ఒక మనిషి మీద మనకి ఒక చెడ్డ అభిప్రాయం ఉంది, ఈలోగా అభిప్రాయం ఉందని తెలుసుకున్న మూడో వ్యక్తి వాడి లాభం కోసం వీడి మీద ఇంకో రెండు చెప్తూ ఉంటాడు. చెప్పేటప్పటికి ఏమవుతుంది, అక్కడ వీడి ఆలోచనకి బలం వచ్చేస్తుంది, అవును కదా వాడు కూడా చెప్పాడు వీడు ఇలాంటి వాడని. ఇంక ఎంతసేపు అక్కడ పాజిటివ్ ఆలోచన రాకుండా మనం ఆ నెగిటివ్ ఆలోచన వైపే వెళ్తాం. కాబట్టి వాడి ప్రతి నడవడిక, ప్రతి కదలిక ఆ దృష్టితో చూస్తాం కాబట్టి మనకి వాళ్ళు అలాగే కనిపిస్తూ ఉంటారు. అందుకే చెడ్డ భావనలకు చోటు ఇవ్వకండి అని చెప్పడం, చెప్పుడు మాటలు వినకుండా ఉండడం. చెప్పుడు మాటలు వినడం వల్ల మరి రావణాసురుడు ఎలా నాశనం అయ్యాడు, శూర్పణకు చెప్పింది తెచ్చేశాడు, అది రావణాసురుడు కదా. మరి రామాయణంలో ఇంకో పాత్ర ఉంది, చెప్పుడు మాటలు విని ఇంత రామాయణం సృష్టించడానికి కారణం కైక ఏం చేసింది, మందర మాటలు వింది, జరగబోయే యుద్ధం కానీ అనర్థం కానీ ఏది, ఆ ఒక్క మాట వినడం వల్ల ఏమైంది, రాముడు అడవులెక్కి మరి భర్తనే కోల్పోవలసి వచ్చింది. మరి కోరరాని కోరిక కోరింది, కోని వరాలు ఇచ్చినప్పుడు అడిగేస్తే వదిలిపోయేది, నాకు అవసరమైనప్పుడు అడుగుతానులే అని అంది. అప్పుడు ఆ చెప్పుడు మాటల వల్ల మరి భర్తనే కోల్పోవలసి వచ్చింది. చూడండి, అందుకే ఎంతమంది పేర్లు ఎవరెవరైనా పెట్టుకుంటారు కానీ కైకేయి పేరు ఎవరైనా పెట్టుకుంటారండి, ఎక్కడైనా విన్నామా, ఎక్కడా వినలేదు, అంత నికృష్టంగా ఉంటుంది. మరి ఆవిడ చెప్పుడు మాటలు వింది, అలాగే అయింది. మరి ఇంకొకటి, కృష్ణదేవరాయల గురించి మీ అందరికీ తెలుసు. మరి కృష్ణదేవరాయల్ని పెంచింది ఎవరు, చిన్నప్పుడే అప్పాజీ మహామంత్రి, ఆయన జాతకరీత్యా ఆయన ఉంటే వినాశనమే జరుగుతుందని ఆ పిల్లోని చంపేయమని చెప్తారు. ఆ చెప్పమంటే కృష్ణదేవరాయలను దాచి ఏం చేస్తాడు అంటే చంపమనే చెప్తూ ఆ కళ్ళు తీసుకొచ్చి చూపించాలి నాకు, ఆ కళ్ళు తీసుకొస్తే నమ్మకం కుదురుతుంది, చచ్చిపోయినాడు కళ్ళు తెమ్మంటే పాపం. అప్పాజీ ఏం చేస్తాడంటే మీ పిల్లోని దాచేసి రహస్యంగా పెంచి మేక కళ్ళు తీసుకొచ్చి అక్కడ చూపిస్తాడు రాజుగారికి, చూపిస్తే చచ్చిపోయాడు అనుకుంటాడు. కానీ అప్పాజీ చక్కగా పెంచేశాడు, తర్వాత కృష్ణదేవరాయలు రాజు కింద కూడా అయ్యాడు. కానీ కృష్ణదేవరాయలు చెప్పుడు మాటలు విని ఎవరి మాటలు బావమరిది మాటలు విన్నాడు. దీనికి చాలా పెద్ద స్టోరీ, వెనక్కి వెళ్ళాలనుకోండి. అయితే బావమరిది ఎవరు అంటే ఆ బీచపూర్ మహారాణి. అంటే వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చారంటే కృష్ణదేవరాయలు పూర్వం రాజులు రాజరికంలో కక్షలు అలా ఉండేవి, ఎలాగలాగా ఆ కార్యం రోజునే కృష్ణదేవరాయలను చంపిద్దాం అనుకుంటే కుదరలేదు. ఏమైనా సరే ఈ వంశాన్ని నాశనం చేసి రాజ్యం కలుపుకోవాలని ఆ అమ్మాయిని భార్యగా చేశారు. అప్పుడు కుదరలేదు చంపడం. తర్వాత పిల్లోడు కూడా పుట్టేశాడు, పిల్లోడు కూడా పుట్టేశాక మరి ఆ పిల్లోడిని వాళ్ళు చంపేస్తారు. చంపేసి అప్పాజీ మీద తోసి తిమ్మరసు, మహామంత్రి తిమ్మరసు అంటారు. మరి కృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలుచుకునేవాడు, అంటే అప్పాజీ అంటే తండ్రి, అలా పిలుచుకుంటాడు. మరి ఆ చెప్పుడు మాటల వల్ల ఎవరు చంపారంటే ఆ పుత్ర శోకం శోకంలో ఉండి ఉత్తమ మద్యం ఆలోచించకుండా చెప్పుడు మాటలు విని ఆయన కళ్ళు పీకిచ్చేస్తారు. అంటే చెప్పుడు మాటలు ఎంత దారుణంగా ఉంటాయి. అలాగే మరి దుర్యోధనుడు ఆ చెప్పుడు మాటలు, శకుని యొక్క చెప్పుడు మాటలు విన్నములానే పాండవుల మీద కొంచెంగా ఉన్న ద్వేషం యుద్ధం వరకు తీసుకెళ్లే అంత ద్వేషం. అంటే ఇలా చరిత్రలు వెనక్కి చూసుకుంటే ఆ చెప్పుడు మాటలు ఎంత ప్రమాదమో అన్నది మనకి అర్థమవుతుంది. చిన్నప్పుడు ఈ చరిత్ర వింటున్నప్పుడు నాకేం అనిపించలేదు, ఏదో కథ జరిగింది అన్నట్టు. మన ప్రాపంచిక జీవితంలో చిన్నప్పుడు హిస్టరీ చదువుకుంటున్నప్పుడు పోలే ఎంతలాగా పెంచినా సరే నిజం తెలుసుకోకుండా కృష్ణదేవరాయలు ఆయన కళ్ళను పీకించేశాడు అని అనుకున్నా, అంతే, అంతవరకు ఆలోచించి వదిలేదు సార్. అంటే మన ఆలోచన విధానం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఎట్లా ఉంటుందో ఆలోచించండి.
మరి ఒక మూగజీవి చంపి ఆ కళ్ళు పీకి మరి రాజుకు చూపించాడు. అంటే ఆ రాజ్యం నిలవాలని కృష్ణదేవరాయలు బతకాలని ఒక మూగజీవిని బలి చేశాడు అప్పాజీ తెమ్మరుసు. మరి దాని కళ్ళు పీకాడు కదా, మరి ఈయన కళ్ళు కూడా పీకింపబడ్డాయి కదా. అంటే నువ్వు ఏ చేత్తో పాపం చేస్తావో ఆ చేయ శిక్ష అనుభవించాలి అని మరి కబీర్ చెప్తాడు. అలాగే మరి ఈయన కళ్ళు పీకించాడు ఆ మేక కళ్ళు, మరి ఈయన కూడా కళ్ళు పీకించుకోవాల్సి వచ్చింది. అంటే తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్షని అనుభవించాలి ఏదో విధంగా. మరి ఈ చరిత్రలన్నీ తీసుకుంటే ఈ చెప్పుడు మాటల వల్ల మరి ఎంత దానంతమో. మరి ఔరంగజీబు చరిత్ర తీసుకుంటే ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన చేసిన పనుల వల్ల అందరినీ దుర్మార్గులుగా చిత్రీకరించబడ్డాడు అతను. అతను కూడా మరి తన టోపీ కూడా తనే కుట్టుకుని ఆ టోపీలు అమ్ముకుని ఆ డబ్బుతో భోంచేసేవాడట, రాజ్యంలో డబ్బుతో భోంచేసేవాడు కాదట. అంత గొప్పవాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క లోపం ఏంటి అంటే హిందువులను ద్వేషించేవాడు, ముస్లింస్ని ప్రేమిస్తూ ఉండేవాడు. మరి అలాంటి వాడు ఆ చెప్పుడు మాటలు విని అన్నదమ్ములు చంపేశాడు, తండ్రిని కారాగారంలో వేశాడు, మరి రాజ్యాన్ని సింహాసనాన్ని బలవంతంగా ఎక్కవలసి వచ్చింది. ఇవన్నీ చూస్తే చరిత్రలు చూస్తే చెప్పుడు మాటలు విన్నవాడు ఈ భూమి మీద అసలు బాగుపడలేదు. చెప్పినవాడు కాదండి, విన్నవాడు. బాగా అర్థం చేసుకోండి, చెప్పుడు మాటలు విన్నవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు. అటు భారతం తీసుకున్నా, ఇటు హిస్టరీ తీసుకున్నా, ఏది తీసుకున్నా. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినడం కానీ చెత్త భావాలకి చోటు ఇవ్వడం కానీ ఏది చెయ్యకూడదు. ఏది జరిగినా అది భగవంతుడి ఇష్ట ప్రకారం జరుగుతుంది అని, మన జీవితంలో ఏది జరుగుతున్నా అది భగవంతుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది కానీ మామూలుగా జరగదు అని అనుకోవాలి. మరి ఇప్పుడు అందరికీ చెడ్డది, సృష్టిలో చెడ్డది ఏమీ లేదు, అన్నీ మంచివే. మనం అదే అనుకుంటాం కదా, ఏది జరిగినా మంచే జరుగుతుంది అని అనుకుంటున్నాము. అదే గొప్ప విషయం. చెడ్డది ఏది లేదు, అన్నీ మంచివే, అన్నీ మంచే. భగవంతుడు సృష్టిలో చెడ్డదే లేదు. ఒకసారి విష్ణుమూర్తట ఖాళీగా ఉండేటప్పుడు నారదుడు వెళుతూనే ఉంటాడు. వెళుతూ ఉంటే నారదుడిని అడిగాడట విష్ణుమూర్తి, భూలోకం అంతా తిరిగి వచ్చావు కదా, బాగుందా, సృష్టి ఎలా ఉంది, అన్నీ బాగున్నాయా, అందరూ క్షేమంగా ఉన్నారా? అంటే నారదుడు అన్నాడట, అద్భుతంగా ఉంది, మీ సృష్టి కూడా అద్భుతంగానే ఉంది, కానీ అన్నీ బాగానే సృష్టించారు, ఒక్కటే బాగా సృష్టించలేదు అన్నాడట నారదుడు. ఇదేంటి, నా సృష్టికి కూడా నువ్వు వంక పెడుతున్నావా? నువ్వు నా సృష్టి బాగోపోవడం ఏంటి? నేనన్నీ అద్భుతంగా సృష్టించాను, మరి నా సృష్టి బాగోలేదని నువ్వెలా చెప్తున్నావు? మీరన్నీ సృష్టించారు బాగానే ఉంది, మలం ఎందుకు అంత చండాలంగా ఉంది? మరి మీరు సృష్టించిందే కదా మలం, మరి అది అంత చండాలంగా ఉంది, ఎవరు దగ్గరికి కూడా వెళ్ళరు అన్నాడు. అయితే అది ఒకసారి నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ మలం దగ్గరికి వెళ్ళి అడుగు ఏం చెప్తుందో అన్నాడు. అంటే మరి స్వామి ఆర్డర్ చేశాడు కదా, మరి నారదుడు వెళ్ళాలి కదా, నారదుడు వెళ్తాడట. వెళ్ళేటప్పటికి ఆ మలం దగ్గరికి వెళ్ళేటప్పటికి మలం అందంట చిచ్చి చిచ్చి దూరంగా ఉండు, దూరంగా ఉండు అందట నారదుడు. అప్పుడు నారదుడు, ఇదేంటి, నేనా మాట అనాలి, నీ దగ్గర నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక నేను దూరం అనాలి, నువ్వు నన్ను దూరంగా వెళ్ళమంటున్నావు ఏంటి అని నారదుడు అడిగాడట. అడిగితే నేను ఇలా అవ్వడానికి మానవులే కారణం, ఎలా అని అడిగాడట. నిన్న భగవంతుడికి నివేదన చేసిన యాపిల్ పండు తిన్నాను, ఈరోజు ఈ రూపంలో మానవుల్లోకి వెళ్ళి బయటికి ఇలా వచ్చాను, ఒక్క మానవుడు పొట్టలోకి వెళ్తేనే ఇలా మారిపోతే నువ్వు కూడా దగ్గరికి వస్తే ఇంకెంత దుర్గంధం నాలోకి వస్తుందో, అందుకే నేను దూరంగా ఉంటాను అందట. అంటే అర్థం చూడండి, ప్రతిదీ కూడా మానవుడు స్వీకరించక ముందు చాలా బాగుంటుంది, మన ఉచ్ఛ్వాస చాలా బాగుంటుంది, మన నిశ్వాస ఎలా ఉంటుంది, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, కానీ వృక్షాలు ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ని వదులుతూ ఉంటాయి. అంటే మానవుడు చేసిన ప్రతి పని మంచిని తీసుకుంటాడు, చెడ్డని బయటకు వదులుతాడు. ఇలా చూస్తే, ప్రకృతిని చూస్తే మనకు అర్థమవుతుంది, అవి కూడా ప్రజల కోసమే జీవిస్తున్నది, ప్రకృతి అంతా కూడా. మానవుడే తన స్వార్థానికి తను ఉంచుకుంటాడు, అక్కర్లేని పక్కనే ఉండి
పాడు చేస్తుంటాడు. అప్పుడు నారదుడికి అర్థమైందంట, అర్థమైంది నిజమే స్వామి, మీరు యాపిల్ సృష్టించారు కానీ అది తిన్న మానవుడు మలంగా వదిలేడు కాబట్టి అది మానవుడి యొక్క తప్పు కానీ మీ సృష్టి యొక్క తప్పు కాదు. భగవంతుడి సృష్టి ఎప్పుడూ గొప్పదే, కానీ అర్థం చేసుకోలేని వాళ్లే తప్పు చేస్తున్నారు. ఇది ఎంతవరకు అర్థం కాదు అంటే ఎంత విచారణ చేసి ఇంత లోతులకు వెళ్ళి ఇంత గొప్పగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. లేకపోతే ఏంటో ఇది, ఏంటో ఇది, ఏంటో ఇది అని అనుకుంటాం. ఇప్పుడు చూడండి, సూర్యకిరణాలు అందరి మీద పడినప్పుడు ఆ సూర్యుడు లేకపోతే మన జీవితం ఏమవుతుంది? సూర్యుడి వల్ల చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కాంతి పొందుతున్నాయి. సూర్యుడిని చూసి అపో అనుకున్న వాళ్ళు చంద్రుడిని చూసి ఆహా ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటారు. మరి ఆ చంద్రుల్లో కాంతికి కూడా సూర్యుడే కారణం కదా. అప్పుడు ఎప్పుడైనా అంటున్నామా ఈ చంద్రుడికి సూర్య భగవానుడు ఎంత కాంతినిచ్చి ఎంత అందంగా తయారు చేశాడు? అంతవరకు అనే ఆలోచన లేదు, చంద్రుడు బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు అంటే. ఎప్పుడూ కూడా ఒక సాధకుడు ఎలా ఉండాలంటే పదార్థం వెనక అతల యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పదార్థాన్ని చూసి మురిసిపోయేవాడు అజ్ఞాని. పదార్థం వెనక అతల యథార్థాన్ని తెలుసుకుని ఆ యథార్థం యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసుకుంటూ దానికి దాసోహం అవ్వడం యోగి లక్షణం. అందుకే పదార్థం వెనక అతల యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ పదార్థాన్ని చూసి డెసిషన్ తీసుకోకూడదు. ఒక అజ్ఞాని పనిది. ఎందుకు మన మనసు ఇన్ని కలుషితాలు వచ్చాయనుకోండి, యథార్థాన్ని తెలుసుకోలేము, పదార్థాన్నే తెలుసుకుంటాం. మనకి మనసులో ఈ కలుషితాలన్నీ లేకపోతేనే ఇవన్నీ పోవడానికి యోగంలో ఉండాలి జ్ఞాని. అయితే ఇప్పుడు జ్ఞానం చేస్తూ కూడా ఎట్లా ఉన్నాము అంటే, జ్ఞానం దేనికో కూడా అర్థం కాకుండా జ్ఞానం చేస్తున్నాం. జ్ఞానం చేస్తున్నాం, దేనికి జ్ఞానం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం జ్ఞానం? మీకు ఇదివరకే చెప్పాను, జ్ఞానం చేయడం అంటే మనసును ప్యూరిటీ చేసుకోవడానికి జ్ఞానం. కానీ ఈ సత్యం ఎంతమందికి తెలుస్తుంది? ఎందుకు మనసును ప్యూరిటీ చేసుకోవాలి జ్ఞానం పెరగడానికి? ఏ జ్ఞానం? పదార్థం వెనకాతలు ఉన్న యథార్థాన్ని తెలుసుకోవడానికి. ఆ జ్ఞానం రావాలంటే మన మనసు ప్యూరిటీ అవ్వాలి. కానీ జ్ఞానం తెలుసుకునే లోపునే 100 కోరికలతో ఉంటున్నాం. జ్ఞానం కూడా ఒక కోరిక వచ్చింది అంటే మనసు ఇంప్యూర్ అయిపోయినట్టండి. ఎందుకంటే కోరిక వెనకాతలు దుఃఖం ఉంటుంది, నువ్వు దుఃఖాన్నే కోరుకుంటున్నావు. ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ధ్యానం చేసే మనస్తత్వంలో ధ్యానం ఎలా ఉంటుంది యోగ మార్గంలో అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బాబుకి తేలు కుట్టేది, తేలు కుట్టినప్పుడు పిల్లోడికే ఉక్కే ఉక్కే అని ఏడుస్తున్నాడు. గబగబా తండ్రి వచ్చాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నాన్న నాకు తేలు కుట్టింది అన్నాడు. అంటే సరే అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడ కుట్టింది అంటే అదిగో ఆ మూల కుట్టింది అని. సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే డాక్టర్ వెంటనే ఒక ఆయింట్మెంట్ ఇచ్చి ఆ తేలు కుట్టిన చోట మందు రాయండి అన్నాడు. చాలా బాగా తలూపాడు. తగ్గిపోతుందా అండి అని అడిగాడు. తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్పాడు. వెంటనే వీడెళ్ళి ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని దింపేసి గబగబా తేలు ఎక్కడ కుట్టిందో ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్కి మందు రాశాడు. అప్పుడు ఏమవుతుందో, అబ్బాయి నొప్పి తగ్గుతుందా? తగ్గుతుందా? తగ్గదు. అలాగే ఇప్పుడు మనం కూడా భవరోగానికి మందు ధ్యానమే అని తెలిసినా భవరోగానికి తగ్గించుకోకుండా భవరోగాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకంటే రోగం ఎక్కడుందో అక్కడ మందు వేయట్లేదు, వేరే చోట మందు వేస్తున్నాం. మరి తగ్గుతుందా భవరోగం? మనసుకున్న కోరికలు, మనసుకున్న అలవాట్లు, మనసుకున్న దుర్గుణాలు ఇవన్నీ పోవాలి అనే ఆలోచనతో ధ్యానం మొదలుపెట్టి ఇంకా మనం కోరికలు కోరుతున్నాం కోరికలు కోరుతున్నాం అంటే మనసు ఎప్పుడు ప్యూరిటీ అవుతుంది? ఎప్పుడు ప్యూరిటీ అవుతుంది? ఎప్పుడు దైవీ గుణాలు వస్తాయి మనకి? ఇప్పుడు వాడు తేలు కుట్టిన చోట మందురాయి అంటే ఆ కుట్టిన ప్లేస్కి వెళ్ళి రాస్తున్నాడు. ఆ వేలు కుట్టింది, ఆ డాక్టర్ ఉద్దేశం ఏ ప్లేస్ లో కుట్టింది అంటే ఈ హేలిక కాలిక ఎక్కడుంటే అక్కడ రాయి నాని చెప్పాడు. అంటే అది కూడా అర్థం చేసుకోలేనంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు ఇప్పుడు మానవులు. ధ్యానం చేస్తున్నా సరే దేనికి ధ్యానం అంటే ఆరోగ్యానికి ధ్యానం అంటారు.
దేనికి ధ్యానం అంటే మా సమస్యలు తీరడానికి ధ్యానం అంటారు. దానికి కానే కాదు, నువ్వు మనసును ప్యూర్ చేసుకో, నువ్వు దైవీ లక్షణాలు అలవాటు చేసుకో. ధ్యానం చేస్తున్నామంటే మనకి దైవీ లక్షణాలు వస్తున్నాయా లేదా, రావట్లేదు అంటే నా మనసు ప్యూర్గా ఉంది. చూడండి, మన శరీరాన్ని, మన ఆకారాన్ని, మన అవయవాల్ని, మన మొత్తం బాడీని అన్నిటినీ భగవంతుడే సృష్టించి పెట్టేశాడు. పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి. ఆ పంచభూతాలు సృష్టిలో ఏమేం చేస్తున్నాయో మన శరీరంలో అవి కూడా అలాగే నడిపిస్తున్నాయి. కానీ మనసు అనేది మానవుడు తెచ్చుకున్నాడు తల్లిదండ్రుల వల్ల, చుట్టూరు ఉన్న సొసైటీ వల్ల, మరి తినిన ఆహారం వల్ల ఆ మనసు తనకు తానుగా తెచ్చుకున్నాడు. అందుకే మానవుడు ఇంత దుఃఖానికి లోనవుతున్నాడు. అయితే ఆ మనసుని తగ్గించుకునే శక్తి సాధనలో ఉంది అంటే ఏం చేస్తున్నాడు ఆ విషయం తెలుసుకోకుండా ధ్యానం చేసి మనసును ప్యూరిటీ చేసుకుని దైవీ లక్షణాలు అలవాటు చేసుకోవడం మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ మనసుని ఇంకొంచెం కోరికలతో ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. కోరిక వెనక అతను దుఃఖమే ఉంటుందని తెలుసున్నా సరే ధ్యానంలోకి వచ్చి కూడా ఇంకా కోరికలు 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 ఎలా ఉండాలి. సద్భావనలు సదాలోచనలతో ఉండగలగాలి. దైవీ లక్షణాలు నీ భావనలు సత్. సత్ అంటే తెలుసు భగవంతుడికి సంబంధించిన ప్రతి దాన్ని సత్ అని ఉపయోగిస్తారు, ఎందుకంటే సచ్చిత్ ఆనందం కాబట్టి. సత్ అంటే సత్యమైంది నిత్యమైంది అని అర్థం. అంటే ఆ సద్భావనలు సదాలోచనతో ఉన్న మనసు ఎప్పుడు ప్యూరిటీగా ఉంటుంది, దుర్భావనలు దురాలోచనతో ఉన్న మనసు ఎప్పుడు ఇంప్యూర్గా ఉంటుంది. కానీ ఆ ఇంప్యూరిటీ మనలో పెట్టుకుని ఆ ఎప్పుడైతే మనలో అవి పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు నువ్వు కళ్ళజోడు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటావో సృష్టిలో అన్ని ఆ కలరే. నువ్వు నల్లది పెట్టుకుంటే నల్లగా కనబడుతుంది, బ్లూది పెట్టుకుంటే బ్లూది కనబడుతుంది, ఏ కలరు కాకుండా గ్లాసెస్ పెట్టుకుంటే మామూలుగా కనబడుతుంది. అలాగే మన మనసు ఎలాంటి భావనతో ఉందో ఈ ప్రపంచమంతా అట్లాగే కనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు సృష్టి బాగాలేదు, భగవంతుడు విధానం బాగాలేదు, భగవంతుడు నిర్ణయం బాగాలేదు. ఇప్పుడు కరోనా మన ముందుంది, అందరూ ఏంటో భగవంతుడు ఇలాంటి సృష్టి చేశాడు, కరోనా 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 అని భయపెట్టేస్తున్నారు. ఈ కరోనా ఎన్ని పాఠాలు నేర్పింది, ఆడవాళ్ళకి ఇంట్లో వంట చేయడం నేర్పింది, భార్య భర్త పిల్లలు అందరూ కలిపి ఎలా ఉండాలో, ఒకే కుటుంబం ఎలా మెసలాలి ఎలా చేయాలో, భార్యాభర్తలు ఎలా సహకారం చేసుకోవాలి, ఈ పూర్వపు సాంప్రదాయాలు పూర్వపు గౌరవాలు, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే, అది భారతీయ సాంప్రదాయం, నమస్తే ఇస్తే అన్నట్టు హాయ్ అంటున్నారు, మరి చెయ్యా చెయ్యా అందించుకుని అవన్నీ కూడా పోయి అసలైన సాంప్రదాయం. మరి పూర్వం తిన్నవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అవే తినాలి అని చెప్తున్నారు. అంటే ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తినడం కానీ, ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు, ఈ బఫే సిస్టమ్స్ చేత్తో వడ్డించుకోవడాలి, ఇవన్నీ వచ్చాక అంటూ లేదు సొంటు లేదు, మరి ఒకళ్ళ ఎంగిళ్ళు ఒకళ్ళు తినడం. ఇప్పుడేమైంది, ఆడి కరోనా ఉందేమో మనకెందుకు అంటుకుంటుంది పక్కన కూర్చోడానికి. కొన్ని ఊర్లో ఎవరో ఒక ఊరి నుంచి వచ్చారు డొనేషన్ల కోసం, వాళ్ళు అంటున్నారు ఇదేం గోలమ్మా ఇదిలో బోర్డులు పెట్టేశారు దయచేసి మా ఇంటికి రావద్దు. అంటే ప్రాణ భయంతో విలవిలవిలవిలలాడిపోతున్నారు. కరోనా కోసం భయపడకుండా వస్తే రాని ఉంటే ఉండి పోతే పోని అన్నట్టున్నది ఒక్క పిరమిడ్ మాస్టర్ లేనండి. ఎందుకంటే ఒకటే ఆధ్యాత్మికత అంటే చిటికలో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలగాలి. ఇప్పుడు నువ్వు చావుకు రెడీ అంటే రెడీ అవ్వగలగాలి. ఇది ఇది వచ్చినప్పుడు నువ్వు ఆధ్యాత్మికతలో హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చినట్టు. అంటే ఈ భయము అనేది మనసుకి దేన్ని స్వీకరించలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్ని పూజలు చేయాలి, ఎన్ని గుళ్ళు చేయాలి, మరి ఆ గుళ్ళు కూడా కట్టేశారు. ఇప్పుడు దీనికి ఒక పెద్ద జోక్ వేశాడు ఏంటంటే, కరోనా దేవుణ్ణి అడిగిందంట, చూసావా నువ్వు సృష్టించిన నేను ఎంత గొప్పదాన్నో, నీ గుళ్ళు కూడా మోయించేశాను అని. అప్పుడు దేవుడు అన్నాడట, పిచ్చదానా నిన్ను నేను సృష్టించడం నీకంటా నేను గొప్పదాన్ని కాదేటి, వాళ్ళు గుళ్ళు మూసేసి గుడికి రాలేదు, ఇప్పుడు ప్రతి ఇల్లు గుడి అయిపోయింది అని. అంటే ఎవరింట్లో ఆడు కూర్చుని పూజ చేసుకుంటున్నాడు, ఎవరింట్లో ఆడు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు, ఇల్లే గుడైంది. దేవుడు కావాలంటే గుడి వరకు వెళ్ళాలా ఏంటి, ధ్యానం కావాలంటే గుడి వరకు వెళ్ళాలా ఏంటి, ఇంట్లో కూర్చుంటే రాదా, ఇంట్లో కూర్చుంటే పోదా. అందుకని ఏమైంది, భగవంతుడు సృష్టిని ఎక్కిరించేది ఇప్పటికొచ్చి భూమి మీద లేదు, ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అది మనం తెలుసుకుంటూ సృష్టిలో ఏది జరుగుతున్నా యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, అగ్నితత్వం ఉంది, అది నీకు కనబడే అగ్నితత్వమే కాలుస్తుంది అనుకుంటున్నారు. నీలో ఉన్న జఠరాగ్ని నీకు ఆకలి పుట్టించి ఉపయోగమే చేస్తుంది. మరి నీలో జఠరాగ్ని లేకపోతే నీకు ఆకలి ఎలా ఉంటుంది, నీ ఇంద్రియాలన్నీ చచ్చిపడిపోవా. మరి అలాగే
ఆ సముద్రంలో ఉన్న బడబాగ్ని పొంగకపోతే ఏమవుతుంది? అందరూ కూడా దాన్ని నాశనం చేయడానికి, అది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఉధృతంగా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ప్రతిదీ సృష్టిలో ఒక సునామీ వచ్చినా ఏదొచ్చినా మనకి కనబడుతుందే, కానీ దాని వెనకాతల వీడి పాపం ఉండి ఎంత పెద్ద పాపం చేశారు, భగవంతుడు ఇంత పెద్ద సృష్టి వేశాడు అంటే అది ఆయన ఎంత పెద్దది వెయ్యగలిగాడు అంటే ఆయన ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన అది ఆలోచించాలి. అంటే ఆ యథార్థం చూడాలి, ఈ పదార్థం చూడడం కాదు, ఆ యథార్థం వెనకాతలు ఆయన ఎంత చేస్తున్నాడో అన్నది ఆలోచించాలి. భగవంతుడు సృష్టి అంత గొప్పగానే ఉంటుంది, మానవుడు మనసు వల్లే సృష్టిని నాశనం చేస్తున్నాడు. అయితే ఏ గుణాలు ఉండకూడదో చెప్పాము, ఏ గుణాలు ఉండాలో చెప్పుకుందాం. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మనిషికి ఉండాల్సిన గుణాలు. దయ, అన్ని జీవుల మీద దయ. ప్రేమ, ప్రతి వాళ్ళ మీద ప్రేమతత్వం ఉండాలి. ఇవన్నీ దైవీ లక్షణాలు, అంటే ఆత్మ లక్షణాలు. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మనస్సు లక్షణాలు. మనస్సు రాక్షసుని చేస్తుంది, ఆత్మ మనిషిని దైవంగా మారుస్తుంది. అన్ని జీవుల మీద దయ చూపించాలి, అన్నిటి మీద ప్రేమ చూపించాలి. దయ చూపించినప్పుడు వాళ్ళని హింసించడానికి ప్రయత్నించాం, ప్రేమ చూపించినప్పుడు వాళ్ళని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తాం. అలాగే సహనము, మనెవరైనా ఏదైనా అన్నా సహించడం నేర్చుకోవాలి. సహనమే ప్రగతి, సహనమే ప్రగతి అని సార్ అంటారు. దానికి ఆయనే ఒక తార్కాణం. ఇందాక వాణి మేడం కూడా ఈ మాట చెప్పారు. ఇప్పుడు TV9 చూపించినప్పుడు పత్రికి ఎంతో సహనం చూపించారు, ఏ మాట మాట్లాడలేదు, ఏ కామెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు పిరమిడ్ సొసైటీ మరి ప్రతి దేశాలకు వెళ్ళిపోయింది, ఎంత ప్రగతి ఎలా వచ్చింది. ఆ రోజున ఆయన చూపించిన సహనమే ఈరోజు ఇంత ప్రగతిని సాధించింది. ఒక్క మాట మాట్లాడలేదు, యోగి నోటింట మాటలు రాకూడదు. ప్రతి వాళ్ళు యోగత్వంలో ఉన్నవాళ్ళంతా వేస్ట్ మాటలు మాట్లాడకూడదు, అది ఆయనకి తెలుసు, శక్తి ఖర్చు అయిపోద్దని. అందుకే ఆ మాట, ఎందుకంటే యోగత్వంలో ఉన్న వాళ్ళ మాట చాలా పదునుగా ఉంటుంది, ఉపయోగించారంటే అది చాలా పదునైపోతుంది. కాబట్టి ఆయన ఒక్క మాట కూడా ఎవరిని మాట్లాడలేదు. ఆ సహనం ఆ రోజు 13లో చూపించిన సహనం ఈరోజు ఈ సొసైటీ PMC ద్వారా ఎంత ఉధృతంగా ప్రచారం జరిగింది అని మనకి కొంచెం విచారణ చేస్తే అర్థమవుతుంది. మరి అలాగే సానుభూతి, ఎవరైనా కష్టాల్లో ఉంటే అచ్చకచ్చగా భలే అయిందని వెక్కిరించడం కాదని, కొంచెం మనం ప్రేమగా, అవునామ్మా సరే నీకు కష్టం వచ్చింది, కొంచెం ఓర్చుకో అమ్మా, ధ్యానం చేసుకుంటే నీకు సహించే శక్తి భరించే శక్తి వస్తుందని మనం కొంచెం సానుభూతి ప్రతి వాళ్ళ మీద చూపించగలగాలి. అలాగే త్యాగం ఏంటి అంటే, నిజంగా నీకు బాగా ఆకలిగా ఉంది, అన్నం తిందాం అనుకున్నావు, కానీ ఆ రోజుకి ఎవరో వచ్చారు ఆకలితోటి, నువ్వు ఆ రోజు నిజంగా అన్నం ఇవ్వగలిగితే, నువ్వు తినకుండా వాడికి పెట్టగలిగితే అదే గొప్ప త్యాగం. ఈ ఈ భోజనం విషయంలోనండి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. 4 సార్లు తపస్సు చేసి 4000 సంవత్సరాల తపశక్తి పోగొట్టుకున్నాడు, మళ్ళా మొదటికి వస్తున్నాడు. వస్తుంటే ఒకరోజు ఇంద్రుడు ఏం చేశాడంటే, ఒక భోజనం దగ్గర కూర్చున్నాడు విశ్వామిత్రుడు, లాస్ట్ ఇది. అప్పుడు భవతీ భిక్షాన్ దేహి అని వచ్చాడు. అసలే రాజర్షి, రాజుల రక్తం ఉంది, పౌరుషం విశ్వామిత్రుడికి. సరిగ్గా భోజనం టైంకి ఎవడో వచ్చాడు, నాకు ఆకలితో చచ్చిపోతున్నాను, ఎవడరా శపించేద్దామా అన్నంత కోపంగా లేచాక ఒక్క నిమిషం ఆలోచించాడట, 1000 సంవత్సరాలు నా తపస్సును వేస్ట్ చేసుకున్నాను, నేను బ్రహ్మర్షి పదవి కోసమే కదా నేను 1000 తపస్సు చేసి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లొంగిపోయాను, కానీ ఇప్పుడు నేను ఆడికి భోజనం పెట్టకుండా తిని ఉంటే నాలో త్యాగమే లేదు, మరి ఒక బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాలి అంటే త్యాగం ఉండాలి అని వెంటనే ఆయన భోంచేస్తున్న పదార్థాలన్నీ ఆయనకేస్తే, అప్పుడు ఇంద్రుడు చెప్తాడట, నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు అని. అంటే తన బాధ, తన ఆకలి బాధ కూడా ఆపుకుంటూ అక్కడ భోజనం పెట్టాడు కాబట్టి నువ్వు నిజంగా త్యాగం చేసావు. అన్నిటికంటే కష్టం చుద్బాధను ఆపుకోవడం అంటే, ఆ బాధను ఆపుకోవడం కష్టమే ఎవరికైనా, మరి అది విశ్వామిత్రుడు చేశాడు కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు అని ఇంద్రుడు అంటే, నువ్వంటే కాదు వశిష్ఠుల వారే అవ్వాలి అనాలి
అని అంటాడట. అప్పుడు వశిష్ఠుడు వచ్చి నిజంగా నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు అంట. అందుకే ఆత్మ యొక్క దైవీ లక్షణాల్లో త్యాగం కూడా ఒకటి అని చెప్పడం జరిగింది. ఈ త్యాగం కూడా ఒక గొప్ప దైవీ లక్షణం అంటాడు. ఆ దైవీ లక్షణాలు రావాలి, మనసుకున్న ఈ లక్షణాలు పోవాలి. ఎప్పుడు కూడా సృష్టి అంతా బాగానే సృష్టించి భగవంతుడు మనకి ఇచ్చాడు. మానవుడు ఒక్కడే ఆ సృష్టిని భావాలతోటి, వీడి ఊహలతోటి, వీడి స్వార్థంతో, వీళ్ళ అహంకారంతో ఈ సృష్టిని నాశనం చేసి ఏంటో భగవంతుడు ఇలా చేశాడు అలా చేశాడని ప్రతి విషయాన్ని భగవంతుడి మీద తోసేస్తున్నాడు. కానీ అలా తొయ్యకుండా నేనేంటి, నా ఆలోచన ఏంటి, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అనేది విచారణ చేసుకునే శక్తి, ఈ విచారణ అంతా చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది భగవంతుడు సృష్టి అంతా ఎప్పుడూ బాగుంది, అన్నీ మంచికే సృష్టించాడు, అందరికీ కావలసినట్టే సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు ఎంత హాయిగా జీవించాలో అలాగే సృష్టించాడు. కానీ మానవుడి యొక్క స్వార్థం, ఇప్పుడు చూడండి ఎన్నో అడవులు నరుకుతున్నారు, ఎన్నో చెట్లు నరుకుతున్నారు, మరి ఎన్నెన్నో అపార్ట్మెంట్లు కడుతున్నారు, భూమి లోపలికి వెళ్ళిపోతున్నారు, భూమి పైకి కట్టేస్తున్నారు, మరి ఇలా ఎన్నెన్నో చేస్తున్నాడు మన మానవుడు. అందుకని ఎక్కడ అన్ని పొల్యూషన్, గాలి పొల్యూషన్, మరి అన్ని వాయువు, గాలి, శబ్దం, అన్ని పొల్యూషన్ అయిపోయి ఇప్పుడు భూమి లోపలికి వెళ్ళి పునాదులు వేసి వేసి లోనికి వెళ్తున్నాం. మనకున్న నీటి పాయి కూడా అలా అలా లోనికి వెళ్ళిపోతుంది, మరి భూమికి భారమై ఆ లోనికి వెళుతుంది. ప్రకృతి విలయతాండము అంటే ప్రకృతి మానవుడి మీద చూపిస్తున్న కోపము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు కోపం కలిగించామంటే ఎవరు ఎలా వ్యవహరించాలో, ఎవరు ఎలా ఉండాలో అలా ఉండట్లేదు కాబట్టి ఒక్కొక్కసారి ప్రకృతి విలయతాండవాలు జరుగుతాయి. అందుకే మనము ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ఈ గుణాలు, ఏ గుణాలు, దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు దైవానికి దగ్గర అవుతాం. దైవీ గుణాలు మనలో ఉంటేనే దైవానికి మనం దగ్గర అవుతాం. కానీ దైవీ గుణాలు లేకుండా రాక్షస గుణాలతో మనం దైవానికి దగ్గరము. ఇక్కడ చూస్తే మనుషులందరూ వేరువేరుగా కనిపిస్తారు, కానీ ఆత్మపరంగా అందరూ ఒక్కటే. అది తెలుసుకుంటే ఇక మనం కొంచెం కొంచెం, అంటే ఒక్కసారే ప్రవర్తన ఎవరికీ మారదండి, సాధన పెంచుకున్న కొద్దీ ఈ ప్రవర్తనని మనం మార్చుకుంటూ ఉండగలగాలి. ఇలా మార్చుకున్నప్పుడే మనం చేసే సాధనకి, మనం పొందే జ్ఞానానికి ఫలితం ఉంటుంది. ఒక్కటే మన మనసులో ఉండాలి, భగవంతుడి సృష్టి అంతా బాగానే ఉంది, దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, కానీ సృష్టిలో ఏ తప్పు జరగదు, మనమే దాన్ని తప్పు జరిగేటట్టు చేస్తున్నాము, మన భావంలో మన ఆలోచనలే అలా కనబడుతున్నాయి, ఇవి మార్చుకోవాల్సింది, ఇవి మార్చుకోవాలి. మన ఆలోచనలు, మన భావనలు, దుర్భావనలు, దురాలోచనలు వదిలిపెట్టి సద్భావనలు, సదాలోచనలు మనం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అంతా బాగుంటుంది, అందరూ ఆనందంగా ఉండగలుగుతారు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.